Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kadapa TDP lo cherikala musilam Chandrababuku adilone chukkedaru అధికారంలోకి వచ్చేయడం ఖాయమని ఎన్నికలు ఎప్పుడు పెట్టినా గెలుపు వన్ సైడే అని చంద్రబాబు నాయుడు ఒకవైపు చెబుతూ ఉంటే మరోవైపు తమ్ముళ్ళు పెద్ద షాక్ ఇచ్చారు. కడపలోని ఒక హోటల్లో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన టీడీపీ నేతల సమావేశంలో కొందరు తమ్ముళ్ళు చంద్రబాబు లోకేష్ వైఖరిపై మండిపోయారు. జిల్లా పార్టీకి చెప్పకుండా తెలియకుండానే పార్టీని వదిలేసి వెళ్లిపోయిన కొందరు నేతలను చంద్రబాబు లోకేష్ ఎలా కలుస్తారంటూ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంతకీ విషయం ఏంటంటే ఈ మధ్యనే కడప జిల్లాలోని కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి టీడీపీ ఆఫీసులో లోకేష్ను కలిసిన విషయం తెలిసిందే. తొందరలోనే తాను టీడీపీలో చేరబోతున్నట్లు శివారెడ్డి ప్రకటించారు. ఆ విషయమై కమలాపురం ఇన్ఛార్జ్ పుత్తా నరసింహారెడ్డి మండిపోయారు. 2019 ఎన్నికలలో వైసీపీ గెలుపునకు సహకరించిన వ్యక్తిని టీడీపీలో ఎలా చేర్చుకుంటారంటూ నిలదీశారు. అలాగే కమలాపురం నియోజకవర్గం వ్యవహారాల్లో పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్సీ పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి జోక్యం చేసుకుంటున్నారంటూ ఫుల్గా ఫైర్ అయ్యారు. ఈ స్థాయి వ్యతిరేకతను సోమిరెడ్డి ఊహించుండరు. ఇదే విషయమై సోమిరెడ్డి సమక్షంలోనే ఆ ముగ్గురు నేతల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఇక మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డిని పార్టీలోకి ఎలా చేర్చుకుంటారంటూ మైదుకూరు ఇన్ఛార్జ్ సుధాకర్ యాదవ్ ఫైర్ అయ్యారు. ఇదే సమయంలో ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిని పార్టీలో చేర్చుకుంటే ఒప్పుకునేది లేదని మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి తెగేసి చెప్పారు. కడప పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకోకుండా తెలియకుండా శివారెడ్డి, డిఎల్ వరదరాజులరెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ చేర్చుకునేందుకు లేదని అన్నారు. ఒకవేళ తమకు తెలియకుండా పార్టీలో చేర్చుకుంటే తాము అంగీకరించేది లేదని డైరెక్ట్గానే తేల్చి చెప్పేశారు. దాంతో సోమిరెడ్డికి షాక్ కొట్టినట్లయింది. జిల్లాలోని నేతలు డైరెక్ట్గా చంద్రబాబు లోకేష్కే వార్నింగ్ ఇస్తున్నట్లుగా మాట్లాడుతున్నారని సోమిరెడ్డి ఊహించి ఉండరు. ఇంతకీ వీళ్ళు వార్నింగ్ ఇచ్చింది తనక లేకపోతే చంద్రబాబు లోకేష్కా అన్నది సోమిరెడ్డికి అర్థం కాలేదు.